నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. టీడీపీపై మంత్రి కన్నబాబు ఫైల్. సంక్షేమ కార్యక్రమాలను తప్పుదోవ పట్టించేందుకే విమర్శలంటూ మండిపాటు. మైనారిటీ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించిన అంజద్ బాషా. అమరావతి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి, తక్షణమే కవులు చెల్లించాలంటూ సిపిఐ డిమాండ్. జిల్లాలో ముమ్మరంగా సాగుతున్న వ్యాక్సినేషన్ రెండో డోసు ప్రక్రియ. అర్హులందరికీ టీకా పంపిణీ చేస్తామన్న కలెక్టర్ ఇంతియాజ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే టీడీపీ పనిగా పెట్టుకుందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. సంక్షేమానికి సీఎం జగన్ అసలైన అర్థం చెబుతున్నారని, జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. టీడీపీ పని అయిపోయిందని ఆ పార్టీ నేతలకే తెలుసునన్న మంత్రి, గత 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని అన్నారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి కుడి భుజంగా ఉండే నాయకుడు యనమల రామకృష్ణుడు గారు ఒక పక్కన, మరోవైపు చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం లోకేష్ ఒక పక్కన, వైఎస్ఆర్ పార్టీ పైన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా అనుచితంగా మాట్లాడుతూ నోటికి వచ్చినట్టల్లా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మేము నిన్ననే అనుకున్నాం, 2 ఏళ్ల కాలం ఈ ప్రభుత్వానికి పూర్తయ్యి 3వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజలందరూ పూర్తి సంతృప్తితో ఉండే విధంగా లక్ష కోట్ల రూపాయల పైన వారికి నేరుగా ప్రత్యక్షంగా ప్రయోజనాలు కల్పించి సంక్షేమానికి నిజమైన అర్థం చెబుతూ, అభివృద్ధికి నిజమైన అర్థం చెబుతూ ముందుకెళ్తున్న సమయంలో ఖచ్చితంగా ఈ విధంగా అవాకులు చావాకులు అబద్ధాలు అసత్యాలని ప్రచారం చేయడం మొదలు పెడతారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎందుకంటే వీరికి ఇది వెన్నతో పెట్టిన విద్య, డైవర్షన్ చేయడం అనేది. ఈ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, ఈ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు రాకూడదు, కాబట్టి ఏదో ఒకటి మాట్లాడి డైవర్ట్ చేస్తారని నిన్ననే అనుకున్నాం. అలాగే ఉదయం ఇద్దరు కూడా తయారైపోయారు రోడ్డు మీదకి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఈ మాజీ ఆర్థిక మంత్రి గారు చాలా ఆందోళనగా ఉందట ఆయనకి, యనమల రామకృష్ణుడు గారికి. మేమేమనుకుంటున్నామంటే ఈయన ఆందోళన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కాదు, వాళ్ళ పార్టీ పరిస్థితి మీద బహుశా ఆందోళనగా ఉండి ఉంటారు. ఎందుకంటే మొన్న తిరుపతి ఎలక్షన్ సమయంలో చూసాం, స్వయంగా పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు పార్టీ లేదు బొక్కా లేదని మాట్లాడిన మాటలు చూసాం. చాలా క్లారిటీతో ఉన్నారు ఆ పార్టీలో, రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నుంచి కింద స్థాయి కేడర్ వరకు పార్టీ లేదు బొక్కా లేదు ఎలక్షన్ అయిన తర్వాత అని చాలా క్లారిటీతో ఉన్నారు. అది చూసి బహుశా ఈయన ఫ్రస్ట్రేషన్లో పార్టీ పరిస్థితి గురించి చెప్పబోయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడారేమో అని నేను అనుకుంటున్నాను. ఏదో ఆయన ఈ రాష్ట్రం మీద మమకారం ఉన్నట్టు, అసలు ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధిలో గతంలో చాలా కీలక పాత్ర, ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర వహించినట్టుగా ఇప్పుడు నీతులు శుద్ధులు వల్లిస్తూ ఉన్నారు యనమల రామకృష్ణ గారు. గత 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర విభజన తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారో చంద్రబాబు నాయుడు గారు, దానిలో యనమల రామకృష్ణ గారు ఏ విధంగా భాగస్వామి అయ్యారో మేము కూడా చూసాం. ఇప్పుడు వచ్చి ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా ఉండాలి,
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎట్లా, ఏ విధంగా అప్పులు చేయాలి, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గతం మర్చిపోయే అలవాటున్న ఈ నాయకులు గతాన్ని ప్రజలు కూడా మర్చిపోయారని నమ్ముతున్నట్టున్నారు. ఈ మాటలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని కట్టని సెక్రటేరియట్ని, పూర్తిగానే సాగునీటి ప్రాజెక్టులని, సగం సగం పూర్తి చేసిన బిల్డింగుల్ని, ఏదో తాత్కాలికంగా కట్టిన పట్టిసెం ప్రాజెక్టు లాంటి వాటిని చూపించి ఏ విధంగా లాగేశారో మనందరం చూసాం, ప్రత్యక్ష సాక్ష్యం మనందరం. సుమారు 68,000 కోట్ల ప్రాజెక్టుల పేరు మీద తినేసిన వ్యవహారాన్ని ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారా నేను అడుగుతున్నా. బహుశా దానిలో దాని లోతేంటి, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కథ నడిపించారనేది ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణ గారికి తెలియదని అనుకో. పచ్చి దగా చేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర విభజన తర్వాత ఏదైతే ఈ రాష్ట్రం బాగుండాలని ప్రజలు కోరుకున్నారో వారిని పూర్తిగా మోసం చేసినందువల్లనే మొన్న ఎన్నికల్లో ఫలితాన్ని అనుభవించారు. ఇప్పుడు వచ్చి నీతులు చెప్తా ఉన్నారు. వక్ఫ్ బోర్డ్ భూముల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఏపీ మైనారిటీ శాఖ మంత్రి అమ్జద్ బాషా అధికారులను ఆదేశించారు. వక్ఫ్ బోర్డ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అమ్జద్ బాషా అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు భూములపై ఆరా తీసిన మంత్రి వారికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని, ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములపై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే భూముల్లో కట్టడాలు ఏవైనా ఉంటే వాటిని కూల్చడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేయడం, గెజిట్ అప్డేట్ చేయడం వంటి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇక అవినీతికి తావు లేకుండా చూడాలన్న మంత్రి అవినీతికి పాల్పడిన అధికారులను శాశ్వతంగా విధుల నుంచి తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ మరియు రిజిస్ట్రేషన్ అధికారుల సమన్వయంతో వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మంత్రి అమ్జద్ బాషా అధికారులకు సూచించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా విదేశీ సర్వీసులు రానున్నాయి. నేటి నుంచి ఈ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఏపీకి చెందిన వారు విదేశాల నుంచి విజయవాడకు నేరుగా చేరుకునే అవకాశం ఉంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంచి రోజులు వస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించిన కేంద్రం విమానాశ్రయ అభివృద్ధికి కూడా చర్యలు చేపట్టింది. దీంతో గన్నవరం విమానాశ్రయం నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇక విదేశాలకు కూడా సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడి నుంచి నేరుగా కాకపోయినా ప్రధాన నగరాల నుంచి కనెక్టివిటీ సర్వీసులు ఏపీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు విమానయాన శాఖ అధికారులు. ఇక కోవిడ్ నేపథ్యంలో గత ఏడాది కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ను ప్రారంభించింది. కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను దేశానికి తీసుకురావడమే మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా దాదాపు 500 సర్వీసులు విజయవాడకు నడపగా ఏపీకి చెందిన ప్రవాసులు సుమారు 55,000 మంది విదేశాల నుంచి ఇక్కడకు చేరుకున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి తాత్కాలికంగా నిలిపివేసిన ఈ వందే భారత్ మిషన్ను నీతు నుంచి ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. ప్రవాసాంధ్రులు అధికంగా ఉండే కువైట్, మస్కట్, సింగపూర్ నుంచి తొలుత ఈ సర్వీసులు ప్రారంభించనున్నారు. ఆదివారం మినహా ఇతర రోజుల్లో నిత్యం 1-2 సర్వీసులు రాష్ట్రానికి చేరనున్నాయి. ఇప్పటి వరకు ఢిల్లీ మీదుగా ఈ సర్వీసులు ఉండేవని, అయితే ఇప్పుడు ఆయా దేశాల నుంచి నేరుగా ఇక్కడికి చేరుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే 1 జూలై నుంచి విజయవాడ నుంచి కూడా నేరుగా ఆయా దేశాలకు ప్రయాణికులను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదన్ రావు ఓ ప్రకటనలో వెల్లడించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు తక్షణం కవులు చెల్లించాలని సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కవులు చెల్లించకుండా రైతులకు ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు.
రాజధానికి భూమిలిచ్చిన రైతులకు తక్షణమే కౌలు చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చిందని విమర్శించారు. కౌలు కూడా సక్రమంగా చెల్లించకుండా అమరావతి రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదని అన్నారు. గత ఏడాది కరోనా కారణం చూపి ఒక నెల ఆలస్యంగా కౌలు చెల్లించారని విమర్శించారు. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులు అధిక శాతం సన్నకారు చిన్నకారు రైతులేనని అన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కౌలు చెల్లించకపోవడంతో అమరావతి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రామకృష్ణ తెలిపారు. రోజు రోజుకు భారంగా మారుతున్న ఇంధన ధరలతో రవాణా రంగం కుదేలవ్వగా రైతుల పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ద్విచక్ర వాహనాలపై కూరగాయలు పండ్లు అమ్ముకునే వారితో పాటు గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లి పాలు పోసేవారు, ఇతర వస్తువులు విక్రయించేవారిపై ఏడాదికి 15,000 చొప్పున భారం పడుతోంది. పెట్రోలు రోజుకు పెరిగేది పావలానే అయితే ఏడాది తిరిగేసరికి లీటర్కు 25 రూపాయలకు పైగా ఎగసింది. డీజిల్ అయితే ఒక అడుగు ముందుకేసి 26 రూపాయలకు పైగా పెరిగింది. రోజు రోజుకు భారంగా మారుతుందా ఇంధన ధరలతో రవాణా రంగం కుదేలవ్వగా రైతుల పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ద్విచక్ర వాహనాలపై కూరగాయలు పండ్లు అమ్ముకునే వారితో పాటు గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లి పాలు పోసేవారు, ఇతర వస్తువులు విక్రయించేవారిపై ఏడాదికి 15,000 చొప్పున భారం పడుతోంది. కరోనాతో ఆదాయం కోల్పోయిన కుటుంబాలు కళ్లెం లేనట్లు పరుగులు తీస్తున్న ఇంధన ధరలతో మరింత చిరిగిపోతున్నారు. గతేడాది 31 పోలిస్తే పెట్రోల్ డీజిల్పై లీటర్కు 25 రూపాయలపైనే పెరిగాయి. కేంద్రం గతేడాది 2 దఫాలుగా ఎక్సైజ్ పన్ను రూపంలో లీటర్కు పెట్రోల్పై 13 రూపాయలు, డీజిల్పై 15 రూపాయలు చొప్పున పెంచింది. దీనికి తోడు నవంబర్లో ధరలు పెరుగుదల మొదలైంది. జనవరి ఫిబ్రవరిలోనూ కొనసాగింది. కొన్నాళ్ల విరామం తర్వాత మళ్లీ ఏడాది 1వ వారం నుంచి బాదుడు ప్రారంభించారు. నిత్యావసర ధరలు కిలోకు 10 రూపాయలు పెరిగితే వినియోగదారులపై మోయలేని భారం పడుతోంది. ఉల్లి టమాటా ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వమే వాటిని సేకరించి తక్కువ ధరకు అందిస్తుంది. ఇంధన ధరలు లీటర్కు 25 రూపాయలు పెరిగినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో 1,00,000 టీకాలను వేశారు వైద్య సిబ్బంది. జనవరి 16 ప్రారంభమైన వ్యాక్సిన్ ప్రక్రియ 4.5 నెలలు పూర్తయ్యేసరికి 1,00,000 పూర్తయ్యాయి. తొలి 2-3 నెలలు ప్రజలు అంతగా ఆసక్తి చూపకపోవడం కొంత ఆలస్యమైంది. రాష్ట్రంలో మంగళవారం సాయంత్రానికి 1,00,000 కరోనా టీకాలు వేశారు. 2021 జనవరి 16 దేశవ్యాప్తంగా మొదలైన టీకా ప్రక్రియ అదే రోజు మన రాష్ట్రంలోనూ మొదలైంది. 4.5 నెలలు పూర్తయ్యేసరికి 1,00,000 టీకాలు వేయడం రాష్ట్రంలో పూర్తయింది. జూన్ 1 సాయంత్రానికి 1,74,471 డోసుల టీకాలు వేశారు. టీకా ప్రారంభమైన తొలి 2-3 మాసాలు టీకా కోసం సరిగ్గా ముందుకు రాలేదు. చాలామంది అవగాహన పెంచుకుని టీకా కోసం వచ్చేసరికి తర్వాత టీకాకు కేంద్రం రేషియో విధించడంతో రాష్ట్రానికి ఎంత కేటాయింపులో అంతే వేయాల్సి వచ్చింది. కొంతమేర రాష్ట్రమే వెచ్చించి టీకాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రోజుకు 6 లక్షలు తక్కువ కాకుండా టీకాలు వేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. కానీ సరిపడా టీకాలు లేకపోవడం వల్లే జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ నివారణకు జిల్లా యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది. ఇందులో వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. జిల్లాలో 31 సెంటర్ల ద్వారా 40 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. జిల్లా వ్యాప్తంగా 31 వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం 45 ఏళ్లు పైబడిన వారికి టీకా డోసులను వేస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా 2వ డోసు అధికారులు టీకా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా కేంద్రాల్లో కోవాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఓ ప్రకటనలో తెలిపారు. టీకా వేయించుకోవాలని అనుకునేవారు ఆధార్ కార్డును తప్పనిసరిగా తమ వెంట తీసుకువెళ్లాలని సూచించారు. అర్హులైన వారందరికీ టీకా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. మొదటి డోసు టీకా తీసుకుని అర్హులైన వారు 2వ విడత కోవాక్సిన్ టీకా తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ప్రజలను కోరారు. కరోనా విపత్కర సమయంలో ప్రభుత్వానికి అమెరికా తెలుగు అసోసియేషన్ సహకారం అందించేందుకు ముందుకు రావడం సంతోషకరమని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న 600 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పంపించడం సంతోషకరమని అన్నారు. కోవిడ్ 19 నేపథ్యంలో ఏపీకి అమెరికా తెలుగు అసోసియేషన్ తమ వంతు సహాయం అందించింది. 50 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ఆటా ప్రతినిధులు సీఎం క్యాంపు కార్యాలయం వద్ద అందించారు.
ప్రాథమికంగా 50 కాన్సన్ట్రేటర్లను అందించిన ఆట మొత్తంగా 600 కాన్సన్ట్రేటర్లను ఏపీ వ్యాప్తంగా అందజేయనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలోనే కరోనా ఫ్రీ రాష్ట్రం కావాలని తాము కోరుకుంటున్నట్లు ఆట ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆట అధ్యక్షులు భువనేష్, భుజాల కార్యదర్శి హరిప్రసాద్, లింగాల తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద మందు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన రిపోర్టు వచ్చిందో మీరందరూ కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో భాగస్వామ్యంగా పనిచేసిన తిరుపతి టిటిడి ఆయుర్వేదిక్ కాలేజీ వాళ్ళే దానికి ఆ రిపోర్టుకు సంబంధించిన సర్వే కార్యక్రమం చేయడం జరిగింది. సుమారుగా ఎంతమంది ఆ మందు వాడారు, వాడిన తర్వాత వాళ్ళకి ఎట్లా ఉంది అనే దానిపై కూడా స్టడీ చేయడం జరిగింది. ఇవన్నీ చూసినాక కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, ఇది ఆయుర్వేదం మందు కాదు కానీ ఇది కరోనా వ్యాధికి నివారణగా వాడితే ప్రజలకు తగ్గుతుందని నమ్మకం ఉంటే వాడచ్చు అని చెప్పడం జరిగింది. దాని మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కోవిడ్ నివారణకి ట్రీట్మెంట్లను తీసుకుంటూ ప్రజలు వాడాలనుకుంటే కోవిడ్ బారిన ప్రజలు, బారిన పడిన ప్రజలు ఈ మందు కూడా వాడుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చెప్పడం జరిగింది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. నగరంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని క్రైస్తవ శ్మశాన వాటిక అభివృద్ధికి శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో డిప్యూటీ మేయర్ చొరవ తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. రామలింగేశ్వర నగర్లో క్రైస్తవ శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు అవినాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి క్రైస్తవులు శ్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వం వీరి సమస్యను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించామని తెలిపారు. డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మాట్లాడుతూ క్రైస్తవులకు గుణదలలో ఒక్కటే శ్మశాన వాటిక ఉండటంతో పలు ఇబ్బందులు పడేవారన్నారు. వారి సమస్యను పరిష్కరించేందుకు 40 లక్షలతో ఈ ప్రాంతంలో శ్మశాన వాటికను రానున్న వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ పీఓ అరుణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పు కాన్స్టిట్యూన్సీ పరియన డివిజన్లో బరియల్ గ్రౌండ్ సంబంధించి రోడ్డు నిర్మాణం కోసం 40 లక్షల రూపాయలతో ఈరోజు విజయవాడ నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, నేను, అదేవిధంగా ఈ చంద్రశేఖర్ గారు, డి పాత్రుడి గారు, ఏఈ రాజశ్రావు గారు, మాజీ డిప్యూటీ మేయర్ పెద్దలు చల్లారావు గారు, రామ్జయ్ గారు, శ్యామ్ గారు, తోకల శ్యామ్ గారు, ప్రేమలత గారు, మా విజయ్ కుమార్ గారు, సౌమ్య గారు, అందరూ గారు, పెద్దలు అందరూ గారు పాల్గొని ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు పెద్దలందరూ ఒక సహకారంతో, వాళ్ళందరూ ఒక సహకారంతో ఈరోజు బరేల్ గురిని అభివృద్ధి చేయాలని చెప్పని ఈరోజు మేము అందరం గారు ముందుకు వస్తాం. దానికి మాకు సహకరిస్తున్న కమిషనర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్కి అందరికి గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాం. గతంలో ఎన్నికల సమయంలో మనం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సమయంలో గారు బెల్లం దుర్గా గారి దగ్గరికి ఎంతోమంది వచ్చి గారు ఈ సమస్య గురించి పట్టించుకోవటం, ఈరోజు ఆ నాయకత్వంలో డిప్యూటీ మేయర్ అయ్యి ఏ ప్రజలైతే నన్ను కార్పొరేటర్ గెలిపించి డిప్యూటీ మేయర్ చేశారో ఆ ప్రజలకు అండగా ఉండాలని చెప్పని ఈరోజు ఎన్నికైన కేవలం 4 రోజుల లోపల్లోనే 38 లక్షలు 40 లక్షలతో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం. ముఖ్యంగా ఆమె గారు మా ప్రత్యేక ధన్యవాదాలు గారు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. క్రైస్తవ సోదరులు, నా దృష్టికి గత సంవత్సరం మే నెలలో నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు వచ్చి మేము ఇదంతా సందర్శించి ఏదైతే వాళ్ళకి నిధులు శాంక్షన్ చేయాలో అన్నీ వాళ్ళ దగ్గర ఎట్లా అయితే సదుపాయాలు కావాలో మాకు చెప్పడం జరిగింది. దాన్ని నేను అవినాష్ గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. గత ఎలక్షన్లో నేను నెల ముందు ఎన్నిక అవ్వటం జరిగింది. ఎన్నికైనాక నేను కమిషనర్ గారికి ఇలా మాకు ఒక సమస్య ఉంది, క్రైస్తవ సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒక గుణదల్లో ఒక ఇది ఉంది కాబట్టి బరియల్ గ్రౌండ్ మాకు కూడా మాకు ఒక స్థలం ఉంది, దాన్ని కూడా మీరు ఇట్లా కేటాయించి దానికి సదుపాయాలు ఏర్పాటు చేయాలని నేను కమిషనర్ గారిని చాలా రిక్వెస్టింగ్గా అడగటంతో ఆయన సదుర్థంతో నా కోసం చాలా ఇదిగా ఆయన
ఏదైతే ఆయన సందర్శించి దీనికి 40 లక్షలు శాంక్షన్ చేయడం నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. దానికి నేను కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీపై మంత్రి కన్నబాబు ఫైల్, సంక్షేమ కార్యక్రమాలను తప్పుదోవ పట్టించేందుకే విమర్శలంటూ మండిపాటు. మైనారిటీ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించిన అమ్జద్ బాషా. అమరావతి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి, తక్షణమే కవులు చెల్లించాలంటూ సిపిఐ డిమాండ్. జిల్లాలో ముమ్మరంగా సాగుతున్న వ్యాక్సినేషన్ 2వ డోసు ప్రక్రియ, అర్హులందరికీ టీకా పంపిణీ చేస్తామన్న కలెక్టర్ ఇంతియాజ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.